ఓం శ్రీ మాత్రే నమః ఇప్పుడు తెలియజేసేటువంటి అంశము మరి ఈ పుష్య మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి తిది వాస్తవంగా మరి శుక్రవారంతో కలిసి వచ్చింది పుష్య మాసము అది అంటే మనకి ఏంటంటే తెలుగు సంవత్సరాన్ని అంటే ఉగాది పండగనే మనం తొలి పండగగా తీసుకుంటాము సంవత్సరాదిని కానీ ఆంగ్ల సంవత్సరాది అని చెప్పేసి మరి సంవత్సరం అనేది మారుతుంది కాబట్టి మనం కూడా మరి జనవరి ఫిబ్రవరి ఇదే ఫాలో అవుతాము సో మరి ఈ జనవరి నెలలో వచ్చేటువంటి లేదా పుష్య మాసంలో వచ్చేటువంటి ఈ పౌర్ణమి తిది శుక్రవారం నాడు వస్తుంది మరి ఈ రోజున గనక ఇప్పుడు తెలియజేసినట్టుగా గనక మీరు ఫాలో అయితే సకల సిరి సంపదలు వాస్తవంగా సుఖ సంతోషాలు కలుగుతాయి నానా ఏంటయ్యా చేయవలసింది ఈ పుష్య మాసం నాడు తప్పనిసరిగా మీరందరూ కూడా ఆచరించవలసింది మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నా పౌర్ణమి తిది నాడు మొట్టమొదటిగా ఆచరించవలసింది ఇంటిలో మన ఇంటిలో మన గృహంలో పూజా మందిరంలో ఒక ఐదు రకాల పళ్ళ గుజ్జు అనేటువంటిది ఇంత మురుపు చాలాసార్లు తెలియజేశాను కానీ ఇది శుక్రవారం నాడు పౌర్ణమి తిది వచ్చిన సందర్భంగా తెలియజేస్తున్నాను చక్కగా ఒక బౌల్లో మీరే ఐదు రకాల పళ్ళ గుజ్జులు అనేవి తీసుకుని అందులో ఒక ఆరు ఒత్తులు అనేవి వేయండి నాన్న మీకు అవైలబుల్ అయితే తామర ఒత్తులు తీసుకోండి చాలా చాలా మంచిది లేదంటే మామూలు నిత్య దీపారాధనలో వాడే ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపారాధన అనేది చక్కగా లక్ష్మీ అమ్మవారి ముందు చేసి పెట్టి మీరు ఈ రోజున చేయవలసింది మామూలుగా సత్యనారాయణ స్వామి వారి వ్రతం కథ పుస్తకము అనేది గనక మీ ఇంట్లో ఉంటే చక్కగా చదువుకోండి నాన్న ఐదు కథలు కూడా మీరు చేయవలసింది అంటే మీరు ఈ రోజున శ్రీమన్నారాయణుడివి అష్టోత్తర శతనామావళి అని ఉంటుంది అది చదవండి లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదవండి సత్యనారాయణ స్వామి వ్రతం కథ బుక్ అందుబాటులో ఉంటే చక్కగా అది చదువుకోండి ఒక కొబ్బరికాయ కొట్టండి మనము వ్రతము పూజా విధానము ప్రతి కథకి ఒకటి కొట్టడం అనేది బ్రాహ్మణ్ణి పెట్టి చేసుకోవటం ఒక పద్ధతి మీరు ఈ రోజున మీకుగా మీరు చదువుకోండి నాన్న మొత్తం కంప్లీట్ అయ్యాక ఒక కొబ్బరికాయ కొట్టండి ఇంత చక్కగా పరమాన్నం చేసి నైవేద్యం పెట్టండి ఈరోజు తప్పనిసరిగా ఒక అమ్మగా తెలియజేస్తున్నా ప్రతి ఒక్కరి మార్గం విజయ మార్గంగా ఉండాలి అని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ తెలియజేస్తున్నా ఇది ఒక పద్ధతి మీరు చక్కగా ఇక్కడ ఇది చేసేయండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది నాన్న ఆ తర్వాత కొంచెం నువ్వులు తీసుకోండి తెల్ల నువ్వులు కొద్దిగా నువ్వులు బెల్లము తీసుకొని చక్కగా గోమాతకి తినిపించండి గోమాతకి తినిపించేప్పుడు చక్కగా చదవండి లక్ష్మీ క్షీర సముద్ర రాజతనియం అది మాక్సిమం పీపుల్కి అది వస్తుంది ఆ శ్లోకం లేదు మాకు చదవటం రాదమ్మా అంటే ఓం శ్రీ మహాలక్ష్మైన మహా అనేనా అనుకుని గోమాతకి తినిపించండి ఆ గోవుకి మూడు ప్రదక్షిణాలు చేయండి అత్తోకతోటి చక్కగా ఇలా మీకుగా మీరు కావచ్చు లేదా అక్కడ ఎవరు ఉండి ఉంటే ఎవరైనా పట్టుకొని ఉంటే వాళ్ళు కావచ్చు తోకతోటి చక్కగా తల మీద ఆశీస్సులు అనేవి తీసుకోండి నాన్న యథార్థంగా తెలియజేస్తున్నాను లక్ష్మీ కటాక్షము అనేది కలుగుతుంది మీరు ఎవరైతే ఈ విధంగా మరి పూజా ప్రాసెస్ చక్కగా మీరు పద్ధతిగా పౌర్ణమి తిది నాడు మరి శుక్రవారం కలిసి వచ్చింది కాబట్టి చేశారు ఏది ఐదు పళ్ళతోటి ఐదు పళ్ళ గుజ్జు పెట్టి ఒక బౌల్లో పెడతారు కాబట్టి గుజ్జు స్ప్రెడ్ అవ్వదు ఇక బయటికి పోదు ఈ విధంగా మీరు కనీసం ఆరు శుక్రవారాల పాటు చేయండి లేదు అని అంటారా శుక్రవారాలు చేస్తూ కూడా ప్రతి పౌర్ణమి తిది నాడు కూడా చేయండి ఏ వారం వచ్చినా సరే ఏ తిథి రాని ఏ వారం రాని పౌర్ణమి తిథిని దృష్టిలో ఉంచుకొని మీరు ఆచరించండి యథార్థంగా తెలియజేస్తున్నాను నాన్న మనశ్శాంతి అనేది ఉంటుంది మనశ్శాంతి ఎప్పుడు ఉంటుంది వాస్తవంగా వారి మనసులో ఉన్నటువంటి కోరిక సంకల్పం నెరవేరినాడు సుఖ సంతోషాలు పొందినాడు సకల సిరి సంపదలు పొందినాడు ఇవన్నీ కూడా అమ్మవారి అనుగ్రహము అని అంటారు అమ్మవారి అనుగ్రహం వలన డెఫినెట్గా లభిస్తాయి నాన్న దేనికైనా సరే నమ్మకం విశ్వాసం మనం నమ్మి ఆచరించాలి అంతేగాని ఇది చేసినందువల్ల అవుతుందా కాదా అవుతుందా కాదా అంటే అది కాదు డెఫినెట్గా కాదు
సంకోచించకుండా అవుతుంది అని పాజిటివ్గా ఆలోచించి నమ్మకం పెట్టి మీరు చేయండి, డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఇంకా ఏమైనా సరే సందేహాలు ఉన్నా, మరి కొంతమంది ఎన్నో బయటికి చెప్పుకోలేని సమస్యలని ఉన్నా, ఒకసారి ఎప్పుడైనా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవండి నాన్న. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది, పరిష్కారం లేని సమస్య అనేది ఉండదు. ఇలాంటివి ఎన్నో మరెన్నో అంశాల గురించి తెలుసుకోవాలి అంటే సీత శర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.